విరాట్ కోహ్లీ ఇదే మైదానం, బౌండరీ ఒక్కోవైపు ఒక్కోలా, ఇలాగైతే స్పిన్నర్లు ఏం చేయగలరు? ఇంగ్లాండ్ బర్మింగ్హామ్లోని ఎన్.జి.ఓస్టన్ మైదానంపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ పెదవి విరిచాడు. ప్రపంచకప్ టోర్నీలో భాగంగా ఆదివారం ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. జానీ బెరిస్టో సెంచరీ, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్ అర్ధ సెంచరీలతో చెలరేగడంతో ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో ఏకంగా 13 సిక్సర్లు, 27 ఫోర్లు ఉన్నాయి. మ్యాచ్ తర్వాత కోహ్లీ మాట్లాడుతూ, టాస్ కీలకం, ముఖ్యంగా బౌండరీ అత్యంత దగ్గరగా ఉందని అన్నాడు. ఫ్లాట్ పిచ్పై బౌండరీ మరీ దగ్గరగా ఉండడం విచిత్రమని, సరిగా ఆడని షాట్లకు కూడా బంతి బౌండరీ దాటిపోతుందని అతడు అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బెయిర్స్టో తన 111 పరుగుల్లో 60 పరుగుల సిక్సర్ల రూపంలోనే చేశాడు. ఎడ్జ్బాస్టన్ మైదానంలో బౌండరీ వికెట్ల నుంచి సరైన దూరంలో లేదని, కొన్ని వైపులా మరీ దగ్గరగా, మరికొన్ని వైపులా మరీ దూరంగా ఉందని కోహ్లీ చెప్పాడు. ఈ మైదానంలో బ్యాట్స్మెన్ రివర్స్ స్వీప్తో కేవలం 59 మీటర్ల దూరం బంతిని పంపి సిక్స్గా మలచగలుగుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో స్పిన్నర్లు చూపగలిగే ప్రభావం అంతంత మాత్రమే అని అతడు వ్యాఖ్యానించాడు. ఇంకోవైపు బౌండరీ 82 మీటర్లు ఉందని కోహ్లీ ప్రస్తావించాడు. బంతి లైన్ విషయంలో బౌలర్లు మరింత చురుకుగా వ్యవహరించి ఉండాల్సి ఉందని, కానీ బౌండరీ దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళు చేయగలిగింది కూడా అంతగా ఉండదని చెప్పాడు. ఇంగ్లాండ్ ఓపెనర్లు బెరిస్టో, జేసన్ రాయ్బర్త్ ఇన్నింగ్స్లో ఓపెనర్ రోహిత్ శర్మ 102 పరుగులతో, కోహ్లీ 66 పరుగులతో రాణించారు. కానీ భారత్ ఏ దశలోనూ కొట్టాల్సిన రన్ రేట్ను అధిగమించలేకపోయింది. 338 పరుగుల లక్ష్యాన్ని భారత్ అందుకొని ఉంటే ప్రపంచకప్లో అదో రికార్డు ఛేదన అయ్యేది. భారత్ ఇన్నింగ్స్లో ఒకే ఒక్క సిక్సర్ ఉంది. అది చివరి ఓవర్ మొదటి బంతికి మహేంద్ర సింగ్ ధోని కొట్టాడు. భారత్ ఇన్నింగ్స్లో 435 ఉన్నాయి. ప్రతి జట్టు ఒకటో రెండో మ్యాచ్లు ఓడిపోయింది. ఎవరు ఓడిపోవాలనుకోరు, కానీ ఓటమిని అంగీకరించక తప్పదు. మేం బాగా ఆడుతున్నాం. చేంజింగ్ రూమ్లో కూడా అందరిలో అదే ఉత్సాహం ఉంది. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతామని కోహ్లీ చెప్పాడు. ఇంగ్లాండ్ 360 పరుగుల దిశగా సాగుతున్నట్లు ఒక దశలో తనకు అనిపించింది. కానీ తాము పుంజుకొని 337 పరుగులకు కట్టడి చేశామని అతను తెలిపాడు. అప్పుడు తమకు సంతోషంగానే అనిపించిందని కూడా చెప్పాడు. బ్యాటింగ్ మరింత బాగా చేస్తుంటే ఫలితం మరోలా ఉండేదేమోనని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి అధికార ప్రతినిధి ఒకరు బీబీసీతో మాట్లాడుతూ, పీచ్లు ఎక్కడన్నది నిలడం ముందే నిర్ణయమైపోతుందని చెప్పారు. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ వీడియోలు మీకు అందాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ.